రమేష్, నువ్వు వెళ్ళిపో. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణమని తెలిసేలా చేశావు. అది చాలు క్రేష్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డాని నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళు మిగిలిపోతాను. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకుని మాట్లాడారో, ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నక, జరిగిందంతా ఆయనకు చెప్తే ఇప్పుడైనా అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. పదా. మొదటిసారి జీవితంలో మాట తప్పుతున్నాను బాబా, కానీ తప్పట్లేదు. నా కూతురు నీ కొడుకు ఇవ్వడం కుదరదు. అక్క చచ్చిపోయిందని చెప్పి అక్కకి ఇచ్చిన మాట కూడా చంపేస్తావా బా? అక్క బతుకున్నా కానీ తనను ఒప్పించగలననే నమ్మకం నాకుంది, కానీ మీరు అర్థం చేసుకోవాలన్నదే నా బాధ. భూమి సంతోషం కృష్ణన్ తెలిసా కూడా దాన్ని మీ కొడుకిస్తే అది సంతోషంగా ఉండదు బావా. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మావా? మూడు పూట్ల తిండి పెడతా, నెల తిరిగేలోపు దాని కడుపులో కాయని కాయిస్తా, 9 నెలల తర్వాత నీ చేతిలో మనవణ్ణి పెడతా. అది చాలా నీ కూతురు సంతోషంగా ఉండటానికి. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చింది నీ మీద మర్యాదతో కాదు, దాని మీద ఆశతో. మగాణ్ణని అనిపించినప్పటి నుంచి అది నా సొంతం అనుకున్నాను. ఇప్పుడు కుదరదంటే ఊరుకోనుంటానికి నేనేమన్నా అటు ఇటు కానివాణ్ణి అనుకున్నావా? మైండ్లో ఏం రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. వేసేద్దామని ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తింటానికి కడుక్కోవడానికి ఒకటే చెయ్యి మిగులుద్ది. ఎరా, నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యి వేసినా చూస్తూ ఊరుకున్నావా? అంటే ఇన్నేళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్న వాడు నా వాడు. ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడు అవుతాడు అనుకున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, వచ్చాడు అసలైన వారసుడు, నా కాబోయే అల్లుడు. ఆడినెవన్నో నమ్మి మా బంధుత్వాన్ని వదులుకుంటున్నావు కదా? అరచి, నిన్ను నమ్మి రక్త సంబంధాన్ని నా తమ్ముడు వదులుకున్నాడ్రా. కానీ ఈ నమ్మకం జీవితంలో ఏం వదులుకున్నామో చెప్పిందిరా. వెళ్తున్నాడ్రా వాడింటికి, వెళ్తున్నా నా తమ్ముడు దగ్గరికి, తెచ్చుకుంటాడ్రా వాడి ఇంటికి. రేయ్, తీయడ్రా బండి, రారా. Thank you.
ఆ ఊరి పెద్దగా రాలేదురా, ఈ ఇంటి పెద్దన్నయ్యగా వచ్చాను. నా బిడ్డ కంటే ఎక్కువ నా ప్రాణం అన్నా. కృష్ణ రా. అన్న కాబోయే అల్లుడు క్రిష్ ఇందు అన్న కూతురు భూమి. ఏడికేంచి పట్టుకొచ్చిందోగా నిన్ని బంగారమే. చూస్తున్నావుగా గీ ఆనందమంతా ఈని వల్లనే. కృష్ణ, నీకు భూమికి వారం రోజులలా నిశ్చితార్థం. ఏంటి, నేను అడగకుండానే నిర్ణయం తీసుకున్నామని ఏమనుకోవద్దే. ఈ ఇంట్లో మొదటి పండగ ఏదైనా జరిగితే అది నీకు సంబంధించిందే కావాలి. నీ అమ్మ నాన్నని పిలిపించు. చాలు క్రిష్, ఏదో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ ఇందు నేను పెళ్లి చేసుకుని నువ్వు రావాల్సింది ఇక్కడికేనా? వద్దు క్రిష్, నేను నాన్నకు చెప్పేస్తాను. చెప్పలేం భూమి. కానీ నిశ్చితార్థం అంటున్నావు క్రిష్, పెళ్ళి అనట్లేదు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళు వెంటనే మా పెళ్లి చేసేస్తారంటే వెళ్ళి చెప్పే తప్పదా? మీ నాన్న మారడం వల్ల రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి, రెండు ఊళ్ళు హ్యాపీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నిజం చెప్తే ఈ కారణంగా ఇదంతా మాయమైపోతుంది. నీకోసం స్టార్ట్ చేసిన ఈ నాటకం మన ఇంటి కోసం కంటిన్యూ చెయ్యాలి భూమి. ఏరా, ఏమంటావు? ఏంట్రా? ఏమే, ఇందాక చెప్పలేనని ఏదో ఫ్లోలో ఉన్నానే. కన్ను చెప్పేది విన్న తర్వాత అసలు లైఫ్లోనే చెప్పడానికి భయంగా ఉంది. ఏమి, నా జీవితంతో ఆడుకున్నావు కదే, మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని నీకు ముందే తెలీదా? ప్రామిస్ రా, దాన్ని అడిగాను మీ దేవురని, రాయలసీమ అంది. నన్ను అడిగితే తెలంగాణ అన్నాను. అబ్బా, ఒక స్టేట్ లో ఎన్ని ప్రాంతాలు ఉంటాయి అది పొలిటీషియన్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ నాకేంటే ఈ ప్రాబ్లం? అచ్చి బాబోయ్, మా నాన్న. నాన్న, ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. అసలు లైఫ్ లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. హే, ఎక్కడున్నావు నువ్వు? నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను నాన్న. త్వరగా వచ్చే నాన్న. అలాగే నాన్న. రే, వీళ్ళు ఇప్పుడు మీ అమ్మా నాన్నలు రమ్మన్నారు కదరా, ఏం చేస్తావు? అదే అర్థం అవట్లేదే. ఓ పని చేద్దామా, నిన్ను దింపినట్టు మీ అమ్మా నాన్నలు కూడా దింపేద్దామా? ఎలా వస్తున్నాయి ఐడియాలు నీకు, అస్సలు తడబడవే.